నీ చరణములు సోకినా కటికరాయే నెలతాయ నట రామయ్య. నీ చరణములు సోకినా కటికరాయే నెలతాయ నట రామయ్య. నిలుమని రాముని కాళ్ళను కడిగి గుహుడు నదిని దాటించే గుహుడు నదిని దాటించే తల్లి దురాశను తండ్రి యోగము విని భరతుడు మది నొచ్చుకొని తల్లి దురాశను తండ్రి యోగము విని భరతుడు మది నొచ్చుకొని రాముని రాజ్యము రామునకిచ్చి ఏలించదనని కదలే అన్న మాట జవదాటనని అతి క్షత్రియ ధర్మము కాదని తన కుమారుగా పాదు కలసగి భరతుల యోధ్యకు పంపించే కొండలు కోనలు వనములు దాటి గోదావరి దరి చిత్రకూటగిరి పర్ణశాల నిర్మించి సీతతో రాముడు సుఖముగనుండే తడు 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 రాముడు సుఖముగనుండే. ఆరిపుత్ర అటు చూడండి, ఆ లేడీ ఎంత అందంగా ఉందో. అవును జానకి, అపురూపమైన అప్రంజికాంతులతో ప్రకాశిస్తున్నది. ఆ బంగారు లేడి నాకు తెచ్చివరా. ఈ మాత్రం దానికి ఇంత అభ్యర్థన దేనికి, అలాగే తెస్తాం. సౌమిత్రి, విన్నావుగా మీ వదిన కోరిక, ఆ ధనువుని లాయిబు. అన్నా, ఆ లేడీని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. సామాన్యమైన లేడీకి అయితే ఆ స్వర్ణకాంతి ఎలా వస్తుంది సందేహం లేదు. ఇదేదో రాక్షసమాయ. సౌమిత్రి, సతి కోరిక ఏదైనా తీర్చడం పతిధర్మం. రాక్షసమాయ అయితే మరీ మంచిది, సంహరించి దుష్ట శిక్షణ చేస్తాం. నిజమైన లేడీ అయితే తీసుకొచ్చి మీ వదిన ముచ్చట తీరుస్తాం. అగ్రజ, అనవసరమైన అనుమానాలతో అవాంతరం చెప్పకు. మేం తిరిగి వచ్చే వరకు మీ వదినను జాగ్రత్తగా కనిపెట్టుకుని నువ్వు ఇక్కడే ఉండు. అన్నగారికి ఆపద అసంభవం. శ్రీరామచంద్రుడు కీడు కలిగించేవాడు ఈ రేడు లోకాల్లోనే లేడు. అది కేవలం రాక్షసమయ వదిన. ఆ గుంతు మెన్నగారిదే. లక్ష్మణ, ఇంకా చూస్తూ నిలబడతామే, వెళ్ళు. మెన్నగారి సహాయంగా వెళ్ళు నాయన. వదిన, మీరు ఆందోళన పడకండి. అన్నగారికి ఏ ప్రమాదం రాలేదు, రాదు. రాకూడదనే భగవంతుని ప్రార్థిస్తున్నాను, కానీ నా మనసు ఎందుకో కీడ్నీ శంకిస్తుంది. వెళ్ళు లక్ష్మణ, వెళ్ళు. ఇంకా ఎందుకు యోచిస్తున్నావు, వెళ్తావా లేదా? క్షమించండి, ఏ పరిస్థితిలోనూ మిమ్మల్ని విడిచి వెళ్ళరాదని అగ్రజుని ఆజ్ఞ. ఆ అగ్రజుని అర్థంగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి.
వదినా లేకపోతే నీ వ్యక్తిత్వాన్ని నీ అన్నపై గల భక్తిని నీ శీలాన్ని శంకించవలసి వస్తుంది శివ శివ నీవేనా ఈ మాట్లాడుతున్నది అవును కడసారిగా చెప్తున్నాను నువ్వు వెళ్ళి తీరాలి ఇది రామచంద్రపయ్య అమ్మా పెడతానమ్మా పెడతా శ్రీరామచంద్ర నన్ను క్షమించు తండ్రి అమ్మా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గీటు దాటి వెళ్ళకండి రామచంద్ర ఆనాడు ప్రాణాలతో బయటపడ్డాను ఈనాడు నీ ప్రాణం నుంచి తప్పించుకోలేకపోయాను మారిచా ఏమిటిది ఎందుకు ఇలా చేశావు రామా ఒక నికృష్టుని చేతిలో మరణించడం కంటే మహోత్కృష్టమైన నీ పాదపద్మముల ముందు మరణించాలని ఇలా చేశాను నన్ను కరుణించు నాకు సద్గతి ప్రసాదించు రామచంద్ర రామచంద్ర రామా స్వామి భిక్ష స్వీకరించండి రమణి ఏమిటా ధర్మవిరుద్ధమైన పని గడప దాటకుండా భిక్ష వేయకూడదనే లోకాచారం నీకు తెలియదా తెలుసు మహాత్మా కానీ ఎందుకు సందేహిస్తున్నావు అమేయ శక్తి సంపన్నులమైన మమ్మల్ని అనుమానించి అవమానిస్తావా తక్షణం దీనికి తగిన ఫలితం స్వామి క్షమించండి స్వామి ఇది ఒప్పించ భిక్ష స్వీకరించడానికి రాలేదు సుందరి నీ సౌందర్యం విని వచ్చా కనిపించా నిన్ను నాతో చేకలిపోవాలనే నిశ్చయించుకున్నా దుర్మార్గుడా ఏమిటా దూత ప్రసంగం ఎవరు నువ్వు సకల దిక్పతులను చక్కడించి గ్రహాధిపతులనే బంధించి పురహరిని మెప్పించి త్రిభువన వీరుడని ఖ్యాతిగాంచిన లంకాధీశుడ రావణ నామధేయుడను ఆగు బలవంతంగా ఏ స్త్రీనైనా తాకావో నీ శిరస్సు వేయి వ్రక్కలవుతుంది తాము త్రికాలజ్ఞులు త్రిలోక సంచారులు మీరైనా చెప్పండి నా జానకి ఏమైంది ఎక్కడుంది జానకి లేనిదే రాముడు బ్రతకలేడు చెప్పండి మహర్షి చెప్పండి రామచంద్ర ఏమిటి బేలతనం
అవతార పురుషుడవైన నీవు ఒక సామాన్య మానవునిలా విలపిస్తున్నావా? కార్యకారణకర్తవు ఆగతానాగత నిర్దేశకుడు అయిన నీకు తెలియందే ఉన్నది. రాముడవై జన్మించడానికి ఈ సీతావయోగానికి కారణం వేరే ఉంది, మరిచిపోయావా? నారాయణ నారాయణ నారాయణ. పరమ పవిత్రమైన వేదఘోషలతో విరాజిల్లే వైకుంఠం నేడు శృంగార క్రియాకలాపాలతో ప్రణయ కేంద్రంగా మారిపోయిందా? లక్ష్మీనారాయణుడు, బ్రహ్మ సరస్వతి, ఉమామహేశ్వరుడు, అష్ట దిక్పాలకులు అందరూ ఇక్కడే ఉన్నారే. పాలించవలసిన ప్రభువులే బాధ్యతను మరిచి ఈ పాపాల భైరవుణ్ణి పూజించడమా? అంతస్తుకు తగిన అహంకారంతో ఈ అనగుడి పూజ అందుకోవడమా? నగు బాధ నారాయణ నారాయణ. మదన తొందరపడ నారద, ఇందులో లగుబాటు ఏముంది? సృష్టికి కారకులు ప్రకృతి పురుషులైన రతి మన్మధులను ఆరాధించడంలో తప్పే ఉంది. అవునవు, తప్పే ఉన్నది. తప్పులను గొప్పలుగా మార్చగల తంత్రజ్ఞుడు నీకు తప్పే ఉన్నది. పైగా స్వతహాగా భోగలాలసులవు, శృంగార కళాపిపాసివి. నిన్నని ప్రయోజనమేమి? తండ్రి, వేద నిర్మాతవు కర్మిష్టి, నీకైనా ఇది తప్పుగా తోచలేదా? పరమేశ్వర, మదనాంతకుడం అని ఖ్యాతిగాంచిన నీవు కూడా ఈనాడు ఈ భ్రష్టశీరుణ్ణి పంచబాణుణ్ణి పూజిస్తున్నావు. జడదారి, అద్దమేరుతున్నాం. అసూయతో అందరి ముందు మమ్మల్ని అవమానిస్తున్నాం. అందుకు తగిన ఫలితం. శాంతించు మదన. నారద, ఈ సృష్టిలో మహోత్కృష్టము ముక్తికి మూలము అయినది అది ఎక్కడ జనిస్తుంది? మనస్సు. ఎలా సిద్ధిస్తుంది? ఆరాధనకి. ఆ ఆరాధనకు మూల సూత్రమేది? త్వమేవాహం అనే వేదం. నేనే నీవని ఆత్మైక్యం చేసుకోగల భావన. ఆ భావనకు మారుపేరే ప్రేమ. ద్వేషరహితంగా సృష్టిలో గల ప్రతి అణువును ప్రేమించగలగడమే భగవద్ ఆరాధన. అదే రక్తి. అందులోంచే శక్తి భక్తి సర్వం ఉద్భవిస్తాయి. ఇతరులను ప్రేమించలేనివాడు ఎన్నటికీ భగవంతుని చేరుకోలేడు. ఇప్పుడు చెప్పు, రక్తి గొప్పదా భక్తి గొప్పదా? రక్తట రక్తి. కామానికి కమ్మని పేర్లు కల్పించి నన్ను భ్రమింపజేయలేవు దేవా. మీరెన్ని చెప్పినా సరే భక్తే గొప్పది. రక్తికి గల శక్తి, ప్రణయతత్వంలో మహజ్ఞం, బ్రహ్మచారి మీకెలా బోధపడతాయి? అదంతా అనుభవం మీదే నీవు తెలుసుకుంటావు. మా మాట విని నువ్వు కూడా మాతో పాటు కలిసి మన్మధుణ్ణి ఆరాధించు. నేనా? ఈ పాపాల భైరవుణ్ణి పూజించడమా? అసంభవం. ఏ, ఈ త్రిమూర్తుల కన్నా, ఈ మహేంద్రుని కన్నా, ఈ దిక్పాలుడి కన్నా నీవు అధికుడవా? అవును, అధికుడని. నారద, అంతటి ఘనుడవా నీవు? అవును, వారికి లేని మనోనిగ్రహం సౌశీల్యం నాకున్నాయి. నేను ఏనాడో కామక్రోధాది అరిషడ్ వర్గాలు జయించాను. జితేంద్రుడని నేను నిరూపించుకున్నా. అయితే వారందరూ విషయవాంఛాపరులేనా? కాకపోతే నీకెందుకు దాసులు అవుతారు? నిన్నెందుకు పూజిస్తారు? నారద. అవును స్వామి, ఉన్నమాట అంటున్నారు. మీరంతా కామదాసులే. కారా వద్దికతో లక్ష్మి ఉన్నది చాలక, భూదేవి కూడని బుద్ధిశాలి. కన్న కూతురటంచు ఎన్నక భారతి కోరడే, నీతి కోవిదుండు అర్ధంగియుండగా అమ్మ గంగను నెట్టిన దాల్చని నియమపరుడు. అక్రమ బుద్ధి అహల్యను చెరతడే వేయి కన్నులవాడు వేల్పు విభుడు. అన్న భార్యను కామిల్చే అమర గురుడు అరయ ఋషిపత్రులంగోరే అగ్ని అకటా అందరందరు అందరే అడుగనేలా కామదాసులు కారే నీ కరుణ వలన. ఓరి దురహంకారి, జగడాల వారి జడదారి, ఓర్పు బహించి పెద్దలిక బూరక ఉండిన ఉండవచ్చు, నా నేర్పున నిన్ను మార్చి తరుణీ విరహానల మందు దోసి నీ దర్పమడంచి నా చరణదాసునిగా నొనరింపకున్న కందర్పుడగాను నేను శబదమ్మిదే మాయల మారి నారదా.
విష్ణుపై నారాయణ నామస్మరణ ఉన్నంత వరకు నీవే కాదు నిన్ను పుట్టించిన ఈ శ్రీమన్నారాయణను కూడా నన్నేమి చేయలేవు. ఎంత అహంకారం! ఈ గర్వశీత బుద్ధి చెప్పాలి కేశవ. యమధర్మరాజా శాంతి. నారాయణ నారాయణ ప్రభు అనుకోవాలి. ఇప్పుడే నా కథను నెరవేర్చుకుంటాను. మన్మథ తొందరపడి దానికి తగిన సమయం వస్తుంది.